దౌర్జన్యానికి దుర్మార్గానికి ప్రజల మానవ హక్కులకు పిల్లల మానవ హక్కులకు దుర్మార్గంలో కాలరాత్రి జరుగుతున్న వ్యాపారం ఒక 15 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది పిల్లలందరూ గత సంవత్సరం నుంచి విపరీతంగా పోరాడుకున్నా ఎంతగా అంటే గత 15 సంవత్సరాల్లో ఏమన్నా 150 ఎకరాలు పంచులకు అడవి ప్రాంతాన్ని ఎర్రమట్టి ఎడారిగా మార్చేశారు మొత్తం. కానీ దానికి కంపెన్సేషన్ గా ఏదైనా గ్రీన్ బెల్ట్ తయారు చేశారంటే 15 సంవత్సరాల్లో 15 మొక్కలు కూడా నాటలేదు. వారు ఇక్కడ ఇవాళ మీరు వస్తున్నారని 10 మొక్కలు నాటారండి. పొల్యూషన్ ఇక్కడ మొత్తం నివాస ప్రాంతాలు ఉన్నాయి. పొల్యూషన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 422 గ్రామ్స్ మైక్రోగ్రామ్స్ పర్ లీటర్, 100 స్టాండర్డ్ మాక్సిమం యూనిట్ 1 ఉంది, 422 యూనిట్లు ఉంటే కనీసం చర్య కూడా తీసుకోలేదు. ఇంతగాన్ని కొంతమంది కుర్రలు కలిసి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా కేవలం భయభ్రాంతులు గురి చేసి మొత్తం వ్యవస్థను దిగజార్చారు. ఎంత భయభ్రాంతులు గురి చేస్తారంటే నేను ఉద్యోగం చేసుకుని ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చాను. నేను రిజైన్ చేసి ఇక్కడికి వచ్చేటప్పుడు మా హెచ్ఓడి ఒకసారి నన్ను పిలిచి అప్పాజీ ఇది వాటెవర్ అంటుడు బట్ గవర్నమెంట్ గంద పాటించవరు ఎవరు గట్టింటుందా అని అని చెప్పి మరీ పంపించారు. కానీ నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇక్కడికి వచ్చేదాక. కానీ ఇక్కడ వ్యవస్థ చూసి అంటే రాజకీయాల్లో రావాలని నేను అనుకోలేదు. కానీ ఇక్కడ వ్యవస్థ ఎంత భయానకంగా తయారైందంటే యనమల కృష్ణ గారు, యనమల రామకృష్ణ గారు వాళ్ళ తమ్ముడు ఇక్కడికి వచ్చి మా ఊరు వచ్చి రోడ్లు ఏమని అడుగుతున్నారు. పాలిచ్చి గేదికి గడ్డ వేస్తామని, ఒట్టికేదికి గడ్డ వేస్తామని అందరి ముందు అంటే మాకు కాపురాలేదు. కానీ అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు అందులో పంచుకెళ్ళాలంటే రిజల్ట్స్ ఏళ్ళ పడుతుంటే ఏడుపు వచ్చింది. ఏం చేయాలి ఇక్కడ 422 అంటే 422 టైమ్స్ ఉన్నా కూడా ఎవరు పట్టించుకుని నాదులు మొత్తం మారితే అట్లన్నీ టెన్షన్ అయిపోతున్నారు. రోడ్స్ ట్రాన్స్పోర్ట్ అన్ని టెన్షన్ అయిపోయారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. సార్ మీరైనా వచ్చి కనీసం ఇంకోటి ఏంటంటే మా ఊరు పెద్దలు కూడా మాకు ఎవరికి సహకారం అందించట్లేదు. మా ఊరు పెద్దలు ఎవరు మాకు సహకారం అందించట్లేదు. మేము కష్టపడి కొన్ని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని తెచ్చుకుంటే ఒక మతాన్ని సెంటిమెంట్ గా పెట్టుకుని ఏదో వేడుకలు కొన్ని డబ్బులు ఇచ్చేస్తే మతం ఎందుకంటే ఎప్పుడైతే మతం వచ్చిందో లోపలికి సెంటిమెంట్స్ వచ్చే ఎవరు ఏం చేయలేని పరిస్థితి. దాన్ని అడ్డం పట్టుకుని వీళ్ళు విపరీతమైన రాజకీయాలు చేస్తున్నారు. మొన్న గత ఏడాది కళ్యాణానికి 2000 ఇచ్చారు. నేను మేము వచ్చి ఎంత పని చేస్తే 2 లక్షలు మా